మెదక్ జిల్లా చేగుంటలు అఖిల భారత సహకార సంఘ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘం యూనియన్ ప్రిన్సిపల్ బుఖ్యా వెంకన్న మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో 906 సొసైటీలు ఉన్నాయని, అన్నింటిలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామన్నారు. ప్రతి సొసైటీ కార్యాలయంలో జెండా ఎగురవేసి వారోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం సొసైటీ జిల్లా డైరెక్టర్ వెంకటేశం బూక్యా వెంకన్నను షాలువాతో ఘనంగా సన్మానించారు. వ్యాపారాలన్నప్పుడు సభ్యులు తాము ఎన్నుకున్నటువంటి ఏమైతే డైరెక్టర్లు ఉన్నారో, ఒక ఏరియా నుంచి ఒక్కొక్క డైరెక్టర్, ఇంకో ఏరియా నుంచి ఇంకో డైరెక్టర్, ఇంకో ఏరియా నుంచి ఇంకో డైరెక్టర్, అలా ఒక ఏరియాలో ఉన్నటువంటి సభ్యులందరి యొక్క అవసరాలు ఏమిటివి, ఆర్థిక అవసరాలు, ఆర్థికేతర అవసరాలు అని చెప్పి గుర్తించి ఆ డైరెక్టర్ సంఘ సమావేశంలో, ఈరోజు పాలకవర్గ సమావేశం ఉంది, మన గవర్నమెంట్ అధ్యక్షుల వారి అధ్యక్షతన ఈ అజెండా ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ మేము వీలైతే మాట్లాడడం చేస్తాను అని చెప్పి సభ్యులకు ఒక ఒక ఏంటి, మనం భగవద్గీతకు ఎంతైతే మనం ఎంత కట్టుబడి విలువ ఇచ్చి చేస్తామో, మనకు సంఘానికి ఉన్నటువంటి బయల అంటే నియమ నిబంధనావళికి తగ్గట్టుగా దానికి మనం అనుసరించి దానికి మనం రెస్పెక్ట్ ఇచ్చేటైతే చేస్తామో, ఆ విధంగా సంఘ వ్యాపారాభివృద్ధికి కృషి చేస్తూ పాటుపడాలని చెప్పి ఒక డైరెక్టర్ యొక్క కృత నిశ్చయంతో, ఒక ఏకాగ్రతతో, ఒక గట్టి పట్టుదలతో ఉండి సంఘాభివృద్ధి కంటూ పాటుపడడం జరుగుతుంది. అయితే ఒక పిఎస్సిఎస్లో ఒక ఒక ప్రాంతం కొంత కరువు ఉండొచ్చు, ఇంకొక ప్రాంతం కొంచెం బ్రహ్మాండంగా ఒక పొటెన్షియాలిటీ చక్కగా ఉండొచ్చు, కానీ ఏది ఏమైతేనేమి మన కొన్ని పిఎస్సిఎస్ మండలాల్లో కొన్ని ఉన్నాయి, కొన్ని పిఎస్సిఎస్ మండలానికి 3-4 ఉన్నాయి,